గంటలు ఒకే భావజాలం కలిగిన ఇరవై మూడు మంది నేతలు ఒక్కరోజు వ్యవధిలోనే రెండు సార్లు భేటీ అయ్యారు గాంధీ ఫ్యామిలీపై వ్యతిరేకత పార్టీలోనే ఉండాలనే ఉత్సుకత ఈ బ్యాచ్ ను ఎక్కడా కాలు నిలువనియడం లేదు అయితే హైకమాండ్ వీరి భేటీపై ఇప్పటివరకైతే స్పందించలేదు ఇంతకీ జాతీయ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది కాంగ్రెస్ అధినాయకత్వంపై అసమ్మతి స్వరం వినిపిస్తున్న త్రీ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు గురువారం జరిగిన భేటీలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో వరుసగా రెండో రోజు అసమ్మతి నేతలు భేటీ అయ్యారు ఈ భేటీలో కపిల్ సిబాల్ ఆనంద్ శర్మ భూపిందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు అంతకుముందు రాహుల్ గాంధీతో భూపిందర్ సింగ్ హుడా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే కాంగ్రెస్లో సమిష్టి సమగ్ర నాయకత్వాన్ని తీసుకురావాలని కోరుతూ దేశవ్యాప్తంగా పర్యటించాలని జీట్వంటీ త్రీ నేతలు చెబుతున్నారు భావసారూప్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై సమిష్టి సమగ్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనే తమ ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు పంజాబ్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఫలితంగా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలో మాత్రమే అధికారంలో ఉంది ఇక ట్వంటీ త్రీ నేతలంతా పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని గాంధీయేతర నాయకుడికి పగ్గాలు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారు గాంధీల మద్దతుదారులు ఆ డిమాండ్ను తోసిపుచ్చుతున్నారు సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలోనూ సంస్థాగత ఎన్నికల రాలేదు దీంతో అసమ్మతి నేతలు వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు కాంగ్రెస్ నాయకత్వం నుంచి గాంధీలు వైదులిగి ఇతరులకు అప్పగించాలని డిమాండ్ చేసిన సీనియర్ నేత కపిల్ సిబాల్పై రాహుల్ గాంధీ సోనియా గాంధీ మద్దతుదారులు మండిపడుతున్నారు ఇంట్లో భేటీకి ముందు రాహుల్తో సమావేశమైన భూపిందర్ సింగ్ హుడా సిబాల్పై చర్యకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసినట్లు సమాచారం కపిల్ సిబాల్ మాత్రమే పార్టీ బలోపేతం గురించి మాట్లాడారని గుర్తు చేశారని సమాచారం మరోవైపు నాయకత్వం నుంచి గాంధీలను తప్పించాలని పట్టుబడుతున్న ట్వంటీ త్రీ నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్తో సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది పార్టీలో సమూల మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రతిపాదనలతో ఆజాద్ నేరుగా సోనియాతో చర్చించనున్నారని సమాచారం